సొరకాయతో చట్నీ. సొరకాయతో చట్నీ తయారు చేయి విధానం. ముందుగా సొరకాయను చెక్కు తీసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక పాన్ లో నూనె వేడి చేసి దానిలో సొరకాయ ముక్కలు కొంచెం జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే పులుపు కోసం కొంచెం చింతపండు తగినంత ఉప్పు వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీలో వేసి కచాపచాగా మిక్సీ చేసుకోవాలి అంతేండి ఎంతో సింపుల్ గా సొరకాయ చట్నీ రెడీ మీకు ఇష్టమైతే పోపు కూడా వేసుకోవచ్చు లేదా అవసరం లేదు అలాగే దీనిని మనం చపాతీలతో గాని అన్నంతో గాని సర్వ్ చేసుకోవచ్చు।